తమ్మన్ సీతారాం ప్రవర్తన చాలా కాలంగా స్పీకర్ స్థాయిని దిగజార్చే విధంగా ఉంది ఆయన రాజ్యాంగ బద్ద పదవిలో ఉన్నాడు ఉండి గతంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ మీద వ్యక్తిగతమైన కులపరమైన విమర్శలు చేశాడు ఖమ్మ వైరస్ లాంటి మాటలు మాట్లాడాడు ఇక అమరావతిని అయితే ఎడారి అని చెప్పి వెకిలీ వ్యాఖ్యానాలు చేశాడు స్పీకర్ స్థానంలో ఉండి పచ్చి రాజకీయాలు మాట్లాడి ఆ పదవికి గౌరవాన్ని పోగొట్టాడు ఇక టీడీపీ మీద మరి చంద్రబాబు మీద చాలాసార్లు దిగజారుడు భాష వాడాడు ఇప్పుడు తాజాగా మరి చంద్రబాబు నాయుడు గారికి జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఎందుకు అది తీసేస్తే ఆయన ఫినిష్ అయిపోతారని చెప్పి అన్నాడండి ఆయన ఉద్దేశం ఏంటి అనే అంశంలోకి వెళ్లే ముందు అసలు ఈ జెడ్ ప్లస్ సెక్యూరిటీ అంటే ఏమిటి ఈ జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ అనేది దేశంలో చాలా తక్కువ మందికి ఉంది యాభై మంది కంటే తక్కువ మొత్తం దేశంలో ఈ సెక్యూరిటీ గల వాళ్ళు జెడ్ ప్లస్ కేటగిరీ అంటే దాని కింద కనీసం ఒక డజన్ మంది నేషనల్ సెక్యూరిటీ గార్డ్ కమాండర్స్ ఉంటారు వాళ్ళకి ప్రొటెక్షన్గా చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చినటువంటి జెడ్ ప్లస్ సెక్యూరిటీలో పన్నెండు ప్లస్ పన్నెండు ఈ ఎన్ఎస్జి కమాండోస్ నేషనల్ సెక్యూరిటీ గార్డ్ వీళ్ళు ప్రత్యేకంగా ట్రైన్ అయిన వాళ్ళు అనమాట ఇటువంటి రక్షణ కల్పించడంలో వాళ్ళు ఉంటారు అంతకుముందు యాక్చువల్గా ఆయనకి సిక్స్ ప్లస్ సిక్స్ మాత్రమే ఉండేవారు అయితే ఈ మధ్యకాలంలో మళ్ళీ కూడా ఆయన భద్రతకు ముప్పు ఉందని చెప్పి కేంద్ర ప్రభుత్వం మళ్ళీ పెంచింది అనమాట ఎందుకంటే ఎందుకు అసలు ఆయనకి జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఉన్నది ఎందుకు ఉన్నది అంటే రెండు వేల మూడు అక్టోబర్ ఒకటిన అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద పీపుల్స్ వార్ గ్రూప్ నక్సలైట్లు దాడి చేశారు హత్యాయాత్రం చేశారు ఇది ఎక్కడ జరిగిందంటే తిరుపతికి వెళుతున్నప్పుడు అలిపెరి దగ్గర మొత్తం పదిహేను ఈ క్లేమోర్ మైన్స్ని వాళ్ళు అక్కడ దాచిపెట్టారు ఆ దోవలో అందులో తొమ్మిది పేలినాయి చాలా పెద్ద ఎత్తున బ్లాస్ట్ జరిగింది ఆ జరిగిన దాంట్లో మరి చంద్రబాబు నాయుడు గారితో సహా మరో నలుగురు గాయపడ్డారు అదృష్టవశాత్తు చంద్రబాబు నాయుడు తక్కువ మరి గాయాలతోటి బయటపడ్డారు మిగతా నలుగురికి కొంచెం ఎక్కువ సీరియస్ గాయాలైనవి అందులో ఒకరు భుజల గోపాలకృష్ణారెడ్డి గారు ఆయన మంత్రిగా ఉన్నారు అప్పట్లో సో థ్రెడ్ పర్సెప్షన్ అంటారు ఎంత వీళ్ళకి వీళ్ళ భద్రతకు ముప్పు ఉన్నది అనే అంశాన్ని పరిగణలోకి తీసుకొని దాన్ని బట్టి ఇది వీళ్ళకి జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఇవ్వాలా లేదా అని నిర్ణయిస్తారండి అదే విషయం ఇప్పుడు ఈ మధ్యకాలంలో యాక్చువల్గా చంద్రబాబు గారికి అంత ముందు కంటే ఎక్కువ మంది కమాండాలను పెట్టారు జెడ్ ప్లస్ సెక్యూరిటీ కింద దానికి కారణం ఏంటంటే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన బయటకు వెళ్ళి మీటింగ్లో మాట్లాడేటప్పుడు బయట తిరుగుతున్నప్పుడు కూడా మరి ఆ పార్టీ వాళ్ళు కొంత గొడవ చేయటం ఇవన్నీ చూసాం ఆ నేపథ్యంలో ఆయనకి మరింత సెక్యూరిటీ కావాలి అని చెప్పి ఇంకా పెంచారు ఇదంతా చేసింది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి ఏమీ సంబంధం లేదు అయితే ఇప్పుడు మరి సీతారామగారు అన్న మాట ఏంటి తాజాగా ఒకసారి ఆ వీడియో చూద్దామండి ఎందుకు ఆ బ్లాక్ సో సీతారాం గారు ఏమంటున్నారండి చంద్రబాబు నాయుడు గారికి భద్రతగా ఉన్నటువంటి బ్లాక్ క్యాట్ కమాండో తీసేస్తే ఫినిష్ అయిపోతారట అంటే దానికి ఏంటి అర్థం ఏంటి ఆయన మీద అటాక్ చేస్తారా అటాక్ చేయాలని చెప్పి ఈయన అనుకుంటున్నారా లేక ఈయన పార్టీ వాళ్ళు అనుకుంటున్నారా అసలు స్పీకర్ స్థానంలో ఉన్న వ్యక్తి ఇటువంటి అంశాలు మాట్లాడొచ్చా ఇంత దిగజారుడు కామెంట్ చేయొచ్చా తర్వాత ఈ రకమైన కామెంటు అంటే ఆయన ఫినిష్ అయిపోతారు అంటే ఏంటి ఆయన మీద మరొక హత్యాయాత్రం చేస్తాము అనే చేస్తే ఎవరు చేస్తారు అధికారంలో ఉన్నటువంటి పార్టీ వాళ్ళు చేస్తారా ఇప్పుడు భద్రత ఉంది కాబట్టి ఇప్పుడు ఎన్ఎస్జి కమాండాలు ఉన్నారు కాబట్టి అట్లా అటాక్ చేయడానికి వీలు కావడం లేదు అని చెప్తున్నారా ఏంటి సీతారాం గారి మాటలకు అర్థం ఇంకొక మాట అన్నాడు ఆయన ఏంటి ఇదిగో ఎన్ఎస్జి కమాండాలు ఉన్నారన్న ధైర్యంతో చంద్రబాబు గారు మాట్లాడుతున్నారట అదేంటి రాజకీయ విమర్శలకి ఈ భద్రతకి సంబంధం ఏంటి అసలు అంటే ఇటువంటి భద్రత లేని వాళ్ళు ఎవరో కూడా రాజకీయంగా విమర్శలు చేయకూడదా ఒక అపోజిషన్ పార్టీ లీడరు ప్రభుత్వం మీద విమర్శలు చేయడానికి మరి జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఉండాలా అట్లా ఉంటేనే చేస్తారా అంటే ఏ రకమైన అవగాహనతో మాట్లాడుతున్నాడు ఈయన ఈ సీతారాం ఇంకో మాట అన్నాడండి ఎవరిని ఉద్ధరించడానికి మరి చంద్రబాబు గారికి ఈ బ్లాక్ క్యాట్ కమాండర్స్ భద్రత ఇస్తున్నారు ఇది ఆయన అజ్ఞానము అవివేకమో కూడా తెలియట్ల ఈ మాట అనడం ఎందుకంటే ఎవరిని ఉద్ధరించడానికి బ్లాక్ క్యాట్ కమాండాలు ఎవరు ఎందుకు ఇస్తారు ఎన్ఎస్జి సెక్యూరిటీ వాళ్ళ స్థాయిని బట్టి అంటే ఆ వ్యక్తుల స్థాయిని బట్టి వాళ్ళ భద్రతకి పొంచి ఉన్నటువంటి ప్రమాదాన్ని అంచనా వేసి దానికి అనుగుణంగా ఆ స్థాయిలో భద్రత కల్పిస్తారు అది కూడా తెలియదా స్పీకర్గా ఉన్నటువంటి సీతారాంకి రాష్ట్ర శాసన సభాపతిగా ఈ భద్రతను ఉపసంహరించాలని కేంద్ర ప్రభుత్వానికి వినవిస్తాను అసలు ఈ నెవరండి ఇంకేం సంబంధం ఈయన లోక స్టాండ్ ఏంటి ఒక రాజకీయ నాయకుడికి ఒక మాజీ ముఖ్యమంత్రికి థ్రెట్ పర్సెప్షన్ ఉన్నది అని చెప్పి గమనించి కేంద్ర ప్రభుత్వం ఆయనకి సెక్యూరిటీ కవర్ కల్పించింది ఎప్పటినుంచో ఇప్పుడు కొత్తగా కాదు ఎవరు ఈ భద్రతను ఉపసంహరించాలని చెప్పి వినవించడానికి విన్నవిస్తే వాళ్ళు ఎందుకు వింటారు ఈయనెవరు అసలు ఒక సెక్యూరిటీ థ్రెట్ పర్సెప్షన్ని దాన్ని అంచనా వేయడానికి జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతకు ఆయన ఏ విధంగా అర్హులు అట ఏ విధంగా అర్హులో మరి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది అది సీతారాం చేతుల్లో లేదు అది జగన్మోహన్ రెడ్డి చేతుల్లో లేదు వాళ్ళకు గనుక ఉంటే ఒక కానిస్టేబుల్ కూడా పెట్టరు అక్కడ అందరికీ తెలిసిన విషయమే ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నాయి బీజేపీ ప్రభుత్వం ఉన్నది తెలుగుదేశం ప్రభుత్వం లేదు కదా కేంద్రంలో ఎవరున్నా కూడా ఇచ్చారు ఒక చంద్రబాబు నాయుడు గారికే కాదు ఎవరికి థ్రెట్ పర్సెప్షన్ ఉంటే వాళ్ళందరికీ ఇస్తారు అది ఎప్పటి నుంచో వస్తున్నటువంటి సాంప్రదాయం ఇక దేశంలో చాలామందికి హెచ్చరికలు ముప్పు పెంచి ఉంది వారందరికీ ఇస్తాయి భద్రత కల్పిస్తారంటే ఖచ్చితంగా కల్పిస్తారు వాళ్ళకి నిజంగా థ్రెట్ ఉన్నది అని అనుకుంటే ఆ రకమైనటువంటి అంచనాకు వస్తే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం వాళ్ళకి భద్రత కల్పిస్తుంది ఈ మధ్యకాలంలో మరి రిలయన్స్ అధినేత కూడా కల్పించింది ఎందుకంటే ఆయనకి ఏదో భద్రతకి ముప్పు ఉన్నదని చెప్పి వాళ్ళు వాళ్ళ మన ఏజెన్సీస్ ద్వారా వాళ్ళకి సమాచారం అందింది ఆయన కల్పించారు ఓకే ఎందుకు ఇంతకీ ఈ తమిళని సీతారాం ఇంత దిగజారిపోయాడు ఏ కారణం చేత ఎందుకంటే అతనికి ఎంతో కొంత రాజకీయ చరిత్ర ఉంది పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి అండి వరుసగా తమ్మినేని సీతారాము తొమ్మిది సార్లు పోటీ చేశాడు పోటీ చేసి ఆరుసార్లు గెలిచాడు ఈ తొమ్మిది సార్లు పోటీ చేసినప్పుడు మూడు సార్లు మంత్రిగా పనిచేశాడు ఆ మూడు సార్లు మంత్రిగా పనిచేసింది తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఆ తర్వాత రెండు వేల తొమ్మిదిలో టీడీపీ నుంచి బయటకు వచ్చి ప్రజారాజ్యంలో చేరాడండి చేరి పోటీ చేశాడు ఓడిపోయాడు అప్పుడు తర్వాత మళ్ళీ రెండు వేల తొమ్మిదిలో సారీ రెండు వేల పద్నాలుగులో వైసీపీలో చేరాడు పోటీ చేశాడు ఓడిపోయాడు రెండు వేల పంతొమ్మిదిలో మాత్రం గెలిచాడు వైసీపీ నుంచి గెలిచిన తర్వాత ఆయనకి స్పీకర్ పదవి ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు బాగానే ఉంది అంతవరకు ఇంత రాజకీయ చరిత్ర ఉండి మరి ఆయన రాజకీయ జీవితంలో సింహభాగం తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చి ఆ రకంగా చీప్గా మాట్లాడాల్సిన అవసరం ఉందా తను వచ్చిన పార్టీ నుంచి పార్టీ గురించి ఎందుకంటే ఈ విధంగా మాట్లాడాలి అంటే మరి తమినే సీతారాం గురించి చాలా మాట్లాడొచ్చు ఆయన వ్యక్తిగత జీవితం గురించి కూడా మాట్లాడడం చాలా ఈజీ ఎందుకంటే ఆయన చాలా ఘనచరిత్ర ఉంది అంటే ఇవాళ జనరేషన్కి తెలియదు ఇవాళ బహుశా విలేకరులు కూడా తెలిసి ఉండదు ఆయనకి తొంభై ఐదులో చాలా పెద్ద గొడవైంది ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఆయన భార్య ఆయన మీద చాలా పబ్లిక్గా గొడవ చేసింది ఆయన వేరే వాళ్ళతోటి అక్కడ సహజం చేస్తున్నాడు అని చెప్పి స్వయంగా ఆవిడ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇంటికి వచ్చి జూబ్లీ ఇంటి ముందు ధర్నా చేసింది తన భర్తకు వ్యతిరేకంగా అది ఆయన చరిత్ర అంతేకాదండి ఈ మధ్య కాలంలో తెలుసు ఆయన బావమరిదే ఒక స్కామ్ ఒకటి బయట తీశాడు అదేంటంటే తమిళన సీతారాం యాక్చువల్గా డిగ్రీ కూడా పూర్తి చేయలేదు పూర్తి చేయకుండా లా డిగ్రీ చేశానని చెప్పి చెప్పుకుంటున్నాడు అంటే డిగ్రీ లేకుండానే మరి ఇతను లా డిగ్రీలు ఎట్లా చేరాడు ఎట్లా పాస్ అయ్యాడు ఏంటి ఈ స్కామ్ ఏంటి అని చెప్పి తప్పుడు అఫిడవిట్ ఇచ్చాడు ఎన్నికల సందర్భంగా అని చెప్పి ఆయన చెప్పాడు కాబట్టి ఆయన గురించి మాట్లాడడం చాలా ఈజీ అయితే అసలు ఇంతకీ తమ్మిన సీతారాము ఎందుకు ఇట్లాంటి తన స్థాయి దిగదార్చుకునేటువంటి మాటలు మాట్లాడుతున్నాడు అంటే ఒకటే కారణం కనిపిస్తోందండి అతనికి మంత్రి పదవి కావాలండి యాక్చువల్గా చాలా తాపత్రయపడ్డాడు దానికోసం కానీ మరి ముఖ్యమంత్రి జగన్ అడిగేటువంటి ధైర్యం లేదు ఆయనేమో ఈ స్పీకర్ పదవి సాలు నీకు అక్కడ ఉండని చెప్పాడు ఆ స్పీకర్ పదవిలోనేమో అధికారాలు ఉండవు మరి మంత్రి పదవి ఉంటే ఆ శాఖ మీద ఆధిపత్యం ఉంటుంది కావాల్సినవన్నీ చేసుకోవచ్చు కదా దాంతో సీతారాంకి రోజు రోజుకి ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయింది అందువల్ల అప్పటి నుంచి రెండు వేల పంతొమ్మిది నుంచి మొదలుకొని ఇప్పటిదాకా అదే ఫ్రస్ట్రేషన్ మోడ్లో ఉన్నాడు మీరు గమనిస్తే అయితే తన పార్టీని ఏమనే పరిస్థితి లేదు ముఖ్యమంత్రిని ఏమనే పరిస్థితి లేదు ఏమన్నా అంటే ఆ పదవి కూడా ఉండదు కదా అందుకని ఆ కోపాన్ని వేరే వైపు తిప్పి సమయం సందర్భం అనేది ఏమీ లేకుండా మరి చంద్రబాబు నాయుడు గారి మీద నానా చెత్త మాట్లాడుతున్నాడు ఈ తమ్మినేని సీతారాం స్పీకర్ పదవిలో కూర్చొని స్పీకర్ పదవికి అవమానకరంగా ప్రవర్తిస్తూ ఆయన ఈ పనులు చేస్తున్నాడు అని అనే విషయం మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుందండి